సినిమా కాదు అది ఒక వేడుక అది ఒక వెల్లువ ఊరమాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను గతేడాది డిసెంబర్ 2న విడుదలైన అఖండ ఇటీవలే 50 రోజులు పూర్తి చేసుకుంది ఈ రోజుల్లో బ్లాక్ బస్టర్ బొమ్మతో 50 రోజుల పోస్టర్ పడేలా చేసి తెలుగు ఇండస్ట్రీకి ఊపిరి పోసి ఇతర హీరోలకు ఇండస్ట్రీల దిక్సూచిలా నిలిచాడు బాలయ్య వీకెండ్ బిగ్ డేస్ ఫెస్టివల్ అనే తేడా లేకుండా ప్రతిరోజు థియేటర్ల దగ్గర అసలు సిసలు మాస్ జాతర కనిపించింది ఓటీటీలో విడుదలైన థియేటర్లకు క్యూ కడుతున్నారు జనాలు జనవరి 30 నాటికి 60 రోజులు పూర్తి చేసుకుంది ఆదివారం నాడు కర్నూలులోని విక్టరీ థియేటర్లలో ఫస్ట్ షోకి బుకింగ్ ముందు క్యూలో నిలబడ్డారు ప్రేక్షకులు అది కూడా 60వ రోజు కావటం విశేషం సరైన సాలిడ్ సినిమా పడితే దాని ఎఫెక్ట్ ఎలా ఉంటుందో బాక్స్ ఆఫీస్ బరిలో తెలుగు సినిమా ఇంపాక్ట్ ఎలా ఉంటుందో సెకండ్ వేవ్ తర్వాత యావత్ ప్రపంచానికి శాంపిల్ చూపించారు నటసింహ నందమూరి బాలకృష్ణ గుంటూరు జిల్లా పెదనందిపాడులో ట్రాక్టర్లు వేసుకుని మరీ సినిమా చూడటానికి థియేటర్లకు వచ్చారంటే ఇక బాలయ్య స్టామినా సినిమా రేంజ్ ఏంటనేది అర్థం చేసుకోవచ్చు బెనిఫిట్ షోలు లేవు స్పెషల్ పర్మిషన్లు లేవు టికెట్ రేట్లు పెంచలేదు పైగా పండుగ సీజన్ కాదు థియేటర్లోకి సినిమాలు ఆ సినిమాలు చూడటానికి ప్రేక్షకులు రావటానికి భయపడుతున్న టైంలో అఖండగా వచ్చి తన నట విశ్వరూపంతో ప్రపంచ వ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేసి కెరీర్ బెస్ట్ కలెక్షన్స్ రాబట్టి పట్టుమని 10 రోజులు కూడా థియేటర్లలో సినిమాలు ఉండలేకపోతున్నా జనవరి 21 నుండి డిస్నీ హాట్స్టార్ లో ప్రీమియర్ అవుతోంది డిజిటల్ స్ట్రీమింగ్ కు కూడా భారీ కటౌట్ పెట్టడం ఊరు ఊరంతా కలిసి రోడ్డు మీద స్క్రీన్ ఏర్పాటు చేసి సెలబ్రేషన్స్ తో అఖండ చూడటం అంటే అది బాలయ్య క్రేజ్ కు నిదర్శనం ప్రపంచ సినీ చరిత్రలో ఇలాంటి ఘటన జరగటం ఇదే ఏ ప్రపంచ హీరోకి దక్కని గౌరవం కూడా ఇదే